హాయ్ వెల్కమ్ టు టీవీ దేశంలో రోజు రోజుకి వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న కేసులు మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి అయితే జూన్ నెల ముప్పైవ తేదీతో అన్లాక్ వన్ ముగియనున్న నేపథ్యంలో అన్లాక్ టూకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది అయితే ఈసారి పెద్దగా మార్పులు ఉండబోవని అర్థమవుతుంది ఇప్పటికే దేశంలో మహమ్మారి కేసులు దృష్టిలో ఉంచుకొని జూలై నెల పదిహేనవ తారీఖు వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది ఇక మరోవైపు రైల్వే బోర్డు కూడా ఇటువంటి నిర్ణయాన్ని ముందుకు తీసుకువచ్చింది రాబోయే రోజుల్లో రెగ్యులర్ రైళ్లు నడపడం సాధ్యం కాదని రైల్వే బోర్డు అభిప్రాయాన్ని తెలియజేసింది ఇక మరోవైపు ఆగస్టు నెల ముగిసే వరకు విద్యా సంస్థలు తెరిచే అవకాశం లేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద విద్యా సంస్థలైన ఐఐటి నుంచి పట్టణాల్లో ఉండే పాఠశాలల వరకు వారి విద్యార్థులకు తరగతులను ఆన్లైన్లోనే బోధించాలని సూచించారు ఇక అలాగే అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తిగా రద్దు చేశారు వీటితో పాటు జూలై నెలలో జరగాల్సిన బీఎస్పి పది పన్నెండు తరగతుల పరీక్షలను కూడా రద్దు చేసింది మరోవైపు మహానగరాల్లో ఉండే మెట్రో సర్వీసుల పునరుద్ధరణ కూడా సురక్షితం కాదని అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో మెట్రో సర్వీసులు ఇప్పట్లో మొదలయ్యేలాగా కనబడట్లేదు కాబట్టి అన్లాక్ వన్తో పోలిస్తే అన్లాక్ టూలో పెద్దగా మార్పులు కనబడకపోవచ్చు